సరే ఇదేమో మీ పెద్దలను తీసుకురమ్మంటావా? ఏడా ఉంటావా? సరిపో రా సండి రా మనం ఇదంత లొంగి గట్టి అన్నాడు తెలుసు నా గురించి నువ్వు నీకుందా ఇప్పుడు పొలం నీ బట్టి నీళ్ళు పెట్టుకుని మా పొలానికి రానికుండా ఎందుకు వస్తున్నా? నీళ్ళు మొత్తం దాంట్లో ఎందుకు తీసా నువ్వు? నువ్వు మేము చూసాం రా, మేము చూసాం. నువ్వు రైతు అసలా సన్నీ నువ్వు చూడలేదు రైతా? రైతన బాగా ఆడవాళ్ళు కొన్ని అవుతారు పోడు, రైతన బాగా ఆడవాళ్ళు కొన్ని అవుతారు పోడు. ఎందుకు వేరే వాళ్ళు నీళ్ళు నీ దాంట్లో కట్టేసుకుని నీళ్ళు ఎందుకు లాక్కున్నా? అరే బాబు వాటర్ వస్తాయి కనబడుతున్నా కళ్ళకి గట్లేసుకుంటా రాకుండా నీళ్ళు. అవును అవతల దానికి వెళ్ళకుండా వాటర్ నువ్వు మొత్తం లాక్కుని అవతల వాటర్ కూడా పండి పండి పిచ్చల మంచి దిగుకొత్త నీళ్ళు. మీకేం పని? అది ఎవరిదో ఎవరు చేయగల వాళ్ళు మరి నువ్వు ఎందుకు వచ్చారు? వాళ్ళ బాబా వెళ్ళాలి ఇవన్నీ కాదు. నువ్వు పక్కన పొలాలకు నీళ్ళు రాని కూడా ఎందుకు చేసావు? ఏం చేశారు సార్? నేను చేయాలి నాకే పని. మర్యాద చెబుతున్నా బెదిరించేది ఏంది? నువ్వు ముంద అడ్డీలు తెంపు, కేసి అతను బతికేదే ఎరు వేసుకునే దానికి బలం ముందు మొత్తం దెంగిస్తుందంట చాలకి, బలం ముందు మొత్తం దెంగిస్తుందంట చాలకి. ఆ పక్క చీర లేవు కానీ అవును నాకేంది గుంటగా పడి వరకు వచ్చి దీంట్లోకి వచ్చి ఎందుకు మర్యాదగా నీ పనులు నువ్వు పెట్టుకో. నీళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తా? నిద్రపోతున్నావా? కొత్త తాగబడుకున్నావు నువ్వు ఇది మాత్రం సీరియస్ మ్యాటర్. ఏంది దంపలా వాటర్ ఈ చాలా ఇటు వస్తున్నాయి చేసావు నువ్వు? నేను చేయాలి కంటెంట్ పోయినది. నాకేం పని? నాకేం పని? నా చాలాకి వచ్చి నీళ్ళు నిలిచిపోయి నాటేసుకోవాలి. నాటి నిలబడతావు? నాటి నిలబడతావు? సినిమాలో సిద్ధార్థ సినిమాలు చేయాలా? అట్ట పంటని అందరు నాశనం అయిపోయి మురికి నీళ్ళు వస్తాయని చెప్పండి. తప్పు తప్పు గట్టి గట్టి తెస్తుంది మేమా గారు ఎవరి చేతిలో ఉందా? నేను కనబడుతుంది కళ్ళకి. దేనికి వేసావా? ఆలు ఎగురు నుంచి కిందకి వేస్తాను. నువ్వు కూడా కిందకి కాళ్ళ పెట్టుకుని కాళ్ళ ద్వారా మురికిలో వాళ్ళు నీళ్ళు వచ్చినప్పుడు నిద్రపోయాడు. అందరు చేతులు నీళ్ళు ఇల్లు తెచ్చుకున్నాడు. వర్షం పడుతుంది లేనయ్యా, నీ చెన్నిండిపోయింది. వర్షం పడుతుంది లేనయ్యా, నీ చెన్నిండిపోయింది.
నేను రైతురా గుద్ద బలిసిందా మేము రైతులమే నాటేసుకోవాలయా నాటేసుకోవాలి మేము రైతులమే అవును నేను రైతు వచ్చి మాట్లాడు నేను చూసి ఎట్లేసుకున్నావు పాపం నీళ్ళు రాసుకుంటారు అవును ఆ నీళ్ళు ఆపేవు దేనికి ఆపే నీళ్ళు రాకూడదు ఎవరు నేను మొక్కేసుకోవాలి రాకూడదు మొన్న అంటే ఇప్పుడు అంతే కొత్త పరిస్థితులయ్యా వాళ్ళ నీళ్లు రాకూడదు నేను నాటేసుకోవాలి నీళ్లు పోవాలి నాకు మేము వచ్చినందుకు కాదు ప్రకృతి అవునరా మొక్క తెలిసిందా నేను కొట్టేళ్ళ మొక్క నాకు తెలిసిందా తెలిసిందా మొక్క నిలవపోతే మరి ఆ నీళ్ళు ఎందుకు అయిపోయా నిలవపోతే మరి ఆ నీళ్ళు ఎందుకు అయిపోయా అవును వాళ్ళు నిలబోద్దా ఎందుకు అయిపోయాడు బాబు నీకు తెలుసా రైతేనా బాబు తెలుసా తెలుసు గట్టు తవ్వేసేసా గట్టు మొత్తం తెంపేద్దావరా తెంపుతావరా ఏం చేస్తా నీళ్ళు కాకుండా నీళ్ళు రాకుండా చేసుకుంటే మొక్క పారతి నువ్వు పారంతి లేపటి మీద కొత్త పార్లకు గట్ల అత్తడికి పార నిన్ను గట్లే నేనేం చేసి రాసుకుంటున్నా మెయిన్ కాలువ రానికుండా మన చేలలోకి అడ్డు వేసుకుని ఈయన కాలువ వరకు తీసుకున్నాడు రాని బతకాలగా నాకే పడిరా అడ్డు చేశారు ఎప్పుడు వచ్చి చాలా నీళ్ళు ఎక్కువ తగ్గుతుంది ఇప్పుడు ఉన్నారా ఇక్కడ పర్వాలేరు పాత సినిమాలో రాఘవరావు మైండ్ ఇది లేక మైండ్ తో కదా నువ్వు వాళ్ళ చేలు పోయిన పర్లేదు నా చేను మండలని చూస్తుంది నువ్వు రైతునే రైతు అయితే చుట్టుపక్కల మొక్కలు ఉన్నాయిగా మొక్కేశారుగా దీని మొక్క ఉందా మురికిన మొక్క వచ్చి ఎందుకు పండిద్దరు నీకా ఎందుకు పండిద్దరు నీకా నీళ్ళు రాకుండా ఉండడం మెరక పుడుచుకోవాలా నీళ్ళు ఎక్కువ అయిపోయింది వచ్చి నన్ను ఇసుకొచ్చి పని చేసుకుని ఏడుపుతారు మీరు కదా నువ్వు చేసేది మొత్తం దొంగ ఏడాది కొరకల లుంగిలు మీరు కొత్త మొగల్లో లుంగిలు కట్టి గల్లగల చొక్కాలు సత్తి భయపడతారు నా కొడకలరా పని చేసుకొని పంచేసుకొని ఏం చేసుకోవాలి 250 మేము పని చేసుకోవా మా చేలో నీళ్ళు ఎందుకు లాగేసుకున్నావు అయ్యా వచ్చి నాకు తెలీదు తప్పుడు మాటలు మాట్లాడు నువ్వు ఎప్పుడు డెబ్బేసానికి మూర్తిని పెద్ద మనుషులు పంపదు నువ్వు మీరు నువ్వు చేసిన తప్ప కదా పెద్ద మనుషులు పెట్టుకో కొత్త మాట్లాడి పెద్ద మనుషులు తీసుకొచ్చుకుని కొత్త మొన్న ఇప్పుడు తీసుకున్నారా మీరు నువ్వు పని చేసుకో కాదంటలా వేరే పొలాన్ని కొత్త మోసం మీరు బయటికి పోండి నాకు పని ఉంది మెరక మెరక తీసుకోవాలి నేను నీళ్ళు పోవాలి మొక్కేసుకోవాలి నేను పాలతో చేసుకుంటా మీరే అందరూ మళ్ళీ నీ అమ్మ ఎప్పుడు బుక్కలు వేసి వేస్తారు నాకు ఏంది ఎప్పుడు బుక్కలు వేసి వేస్తారు నాకు ఏంది నీకేం పని నీకేముందిరా